మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఏపీ పాలిటిక్స్ లో రాజ్యసభ ఎన్నికల వేడి రాచుకుంది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించిన వారిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది. ఇవాళ స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. టీడీపీ మద్దతుదారులు ముగ్గురు, వైసీపీ మద్దతుదారులు ఒక్కరు నిన్నటి విచారణకు హాజరయ్యారు. మద్దాలి గిరిధర్ మాత్రం వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశీ పర్యటనలో ఉండటంతో ఫిబ్రవరి 2వ తేదీ వరకు గడువు కావాలని కోరారు. కాగా ఏపీలో టీడీపీ వైసీపీలకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆనంద్ రామనారాయణరెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వైసీపీ నుంచి టీడీపీలో చేరగా, వల్లభనేని వంశీ, మద్దాలగిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ టీడీపీ నుంచి వైసీపీలో చేరి రెబల్స్గా మారారు. ఇక ఎమ్మెల్సీసీ రామచంద్రయ్య వైసీపీ నుంచి టీడీపీలోకి, వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. వీరికి గతంలో స్పీకర్ నోటీసులు జారీ చేశారు. తాజాగా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నోటీసులు ఇవ్వటం అనర్హత వేటుపై విచారణతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ను పెంచింది. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్నది. మరోపక్క రాజ్యసభ ఎన్నికల్లో భయంతోనే అనర్హత వేటు వేసిందని స్పీకర్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. ఇక ఈ నేపథ్యంలో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను 26 ఫిబ్రవరికు వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. శివ, పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం మీద ఉత్కంఠ ఉంది, డీటెయిల్స్ ఏంటి? జనసేన మొత్తం మీద చూసుకుంటే వైసీపీ టీడీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు మొత్తం 8 మంది ఉన్నారు. జనసేన నుంచి ఒకరు 9 మంది ఉన్నారు. ఈ 9 మంది శాసనసభ్యులకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారో అందులో వాసుపల్లి గణేష్ ఒక్కడే నిన్న విచారణకు హాజరయ్యారు. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం 4 హాజరయ్యారు. అయితే జనసేన నుంచి వైసీపీలోకి మద్దతుగా నిన్న రాపా వరప్రసాద్ మాత్రం నిన్న హాజరు కాలేదు. అయితే నిన్న ఈ అంశానికి సంబంధించి కూడా ఇరు వర్గాలకు సంబంధించిన అభిప్రాయాలను స్వీకరించారు. కేవలం రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ బలం తగ్గించే యోచనలో భాగంగానే వైఎస్ఆర్సీపీ ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంది. 3 సంవత్సరాల పాలనగా ఏమాత్రం కూడా వీటిపై చర్చ జరపని వైఎస్ఆర్సీపీ తాజాగా అకస్మాత్తుగా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ బలం తగ్గించే ప్రయత్నమే చేస్తూ ఉంది. గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి 3 సంవత్సరాలు అయినా ఇప్పుడు ఆమోదించడం కనుకే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని చెప్పి కూడా వారైతే స్పీకర్ ఎదుట కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అనేక అంశాలకు సంబంధించి స్పీకర్ ఆమనం రామనారాయణ మధ్య కూడా చాలా సంభాషణ కూడా వారి మధ్య కొనసాగింది. ఒక దశలో తనకు టికెట్ కన్ఫర్మ్ అయింది, నీ పరిస్థితి ఏంటని కూడా స్పీకర్ని ఆనం ప్రశ్నించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మరొక వైపు ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన అలాగే టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్సీ రామచంద్రయ్య, వంశీ వీరిద్దరు కూడా ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అలాగే వాటితో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం మద్దతు పలికిన మేకపాటి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీరెడ్డి ఈ 4 కలిసి కూడా ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం కూడా సాయంకాలానికి తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి కూడా వచ్చే నెల 26వ తేదీ వరకు వాయిదా వేస్తూ తన తీర్పును వెలువరించింది. అయితే వచ్చే నెల 27న ఎన్నికలు జరగబోతుండటంతో ఒక్కరోజు ముందుగా స్పీకర్ కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందనే ఉత్కంఠ అయితే మాత్రం ఇరు వర్గాల్లో కొనసాగింది. ఈలోపు ఏదైతే దానికి సంబంధించి విచారణ 26వ తేదీ వరకు వాయిదా వేశారు, దీనికి సంబంధించి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేస్తారా లేకపోతే రెగ్యులర్గా మరొక పిటిషన్ వేస్తారా అనే దానికి సంబంధించి వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు స్పీకర్ ఎవరైతే ఈ 2 సంబంధించిన శాసనసభ్యులు టీడీపీ వైసీపీ రెబల్కి సంబంధించిన 8 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించి టీడీపీలోకి వచ్చే వారికి ఒక న్యాయం, టీడీపీ నుంచి వైసీపీలోకి మద్దతు పలికిన వారికి మరొకలాగా న్యాయం చేస్తున్నారనేది ఇటు పార్టీ నుంచి కూడా తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురుస్తుంది. మరి ఈ నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన రాజకీయంగా ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్న కావాల్సింది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం స్పీకర్ కార్యాలయం ఈ అంశానికి సంబంధించి కూడా స్పీకర్ కార్యదర్శితో పాటు అసెంబ్లీ సెక్రటరీ తదితరులు కూడా
దీనికి సంబంధించి సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఆ తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది రేణుకు. రైట్, థ్యాంక్ యూ శివ.